మన రెబల్ స్టార్ ప్రభాస్ గిట్ల ఇప్పుడు మస్తు వేగగా ఎంట ఎంటనే సైన్మాల మీద సైన్మాలు చేసుకుంటా క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడంట కైతే ఇప్పటికే ఏడాది ఆయనకెళ్ళి వచ్చిన సైన్మా కలికి ఎంత విజయం అందుకున్నదో మన అందరం కల్లారా చూసిన ఇప్పుడు గట్లనే ఎక్కువ సమయం తీసుకోకుండా మారుతి దర్శకత్వల రాజాసభు అనే సైన్మా పూర్తి చేసే పనులైతే ఉన్నాడంట గిది ఇట్లా ఉండగానే ఇక మరో సైన్మా షూటింగ్ ఇట్లా మొదలు పెడుతున్నాడంట ఇక జూషిరా తస్సది ఆ గిది కదా ప్రభాస్ అంటే అనే తీరుగా ఇక ఆయన అనురాగ్ దర్శకత్వల ఫౌజీ అనే సైన్మాలా ఇట్లా నటిస్తున్నాడు కాబట్టి గా సైన్మా షూటింగ్ ఇట్లా ప్రారంభంగా అయితే ఈ సైన్మాల గిట్ల హనురాగపుడి హీరోయిన్గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే ఒక పరదేశపు ని తీసుకొచ్చిండట ఇక జూషిరా గీడ అసలు ముచ్చట ఏందనంటే ఇక విశేషమైతే ఒకటి ఉన్నది ఎందుకనంటే గిరి ఆమెకి తొలి చిత్రం అంట ఇక మస్తుగా గమ్మత్తుగా ఉన్నదిలే ఇక అనురావు పుడి అంతటి ఓడు ఇక కొత్త పిల్లని పెట్టుకున్నాడంటే ఏదో కీటికైతే ఉన్నదని అర్థమైతే ఉన్నది ఇక గతంలో ఇన్న ప్రకారం ముచ్చట ఏందనంటే మన సీతారామవు సైన్మల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ని ఇకప్పుడు ఈ సైన్మల అనే ప్రచారం అయితే జోరుగా నడిచింది ఇక గది ఇట్లా కాదు అని ఇప్పుడు ఇంకో కొత్త హీరోయిన్ గీవనే అధికారికంగా ప్రకటించు అనేది అయితే అడ్డుతెర పెట్టేసిర్రు ఇక గీడనే మనకి స్పష్టత అనేది ఎరకబట్టే మళ్ళి ఇప్పుడు గది ఒక్కటే కాకుండా ప్రభాస్కి వెళ్ళి స్పిరిట్ సైన్ సైన్మా ఇట్లా రాబోతున్నది ఇక దీనికోసం అనే మస్తు జనాలు ఎగబడుతున్నారు గది ఇట్లా సందీప్ రెడ్డి వాంగ్ దర్శకత్వం గినక ఇక ఆయనకి దేశం అంతటా మస్తుగా అభిమానులు ఉన్నారు గినక ఇక ఈ సైన్ మా ఏరే లెవెల్లో ఉండబోతున్నదని అందరూ అంచనాలు వేసుకుంటున్నారు కాళ్ళలో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారా అంట ఇక చూసిరా అసలే ప్యాన్ ఇండియా హీరో ప్యాన్ ఇండియా దర్శకుడు ఇక మా ఊలుగుంటా ఏంది దుమ్ము దులిపేస్తారనే ముచ్చటైతే ఈయన వాడుతున్నది ఇక అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్ కి జోడీ లెక్క ఇంకో ముద్దుగుమ్మ గాదే మనం మృణాల్ ఠాకూర్ ముద్దుగుమ్మ పేరు ఈయన వాడుతున్నదంట ఇక మృణాల్ ఠాకూర్ స్పిరిట్ సైన్మాల పెట్టుకునే అవకాశం ఉన్నదని గదే ఆలోచనలా రెడ్డి ప్రడివంగా ఉన్నాడనే మాట అయితే వినబడుతున్నది మళ్ళీ దీంట్లో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఇక ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు ఇట్లా అసలు ఎటువంటి స్పష్టతనైతే ఇవ్వలేదు కానీ కుర్రోళ్ళు మటుకు అత్యధికంగా ఓటు పరంగా మృణాల ఠాకూర్ పేరే మస్తుగా ఇనబడుతున్నదంట ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పరిస్థితి చూసుకుంటే కినుక తెలుగు తమిళం హిందీ చిత్ర పరిశ్రమల ఏలుతున్నదంట దూసుకోబోతున్నదంట కనుక ప్రభాస్ కి జోడి లెక్క వేడితే మాత్రం ఈ తేర మీద ఇట్లా ఇల్లు చూడ కనంగా సూడముచ్చటగా ఉంటారని అనే అభిప్రాయం అయితే వ్యక్తమైతున్నది కనుక ఇవన్నీ పెట్టుకున్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక ఇవ్వకున్న పేరు కసు వంటిది కాబట్టి మళ్ళీ ఏదేమైనా సరే గానీ దీని గురించి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు మనమైతే ఎదురు చూడాలి ఇక గంత వరకు మన సందీప్ రెడ్డి వంగాకెళ్ళి ఇంకో ఇంకో ముచ్చటైతే బయటపడ్డదంటే ఏంటంటే ఇప్పటికే సందీప్ రెడ్డి ఇవ్వ వరమే వేరుంటా ఇక ఆయన కథల పరంగా గిట్లా ఇక ఆయన చేయబో పోయే సైన్ మలపరంగా పరంగా అసలు ఊహించని విధంగా ఉంటాయి కనుక సందీప్ రెడ్డి వంగల ఈ సైన్ ప్రభాస్ తోని హీరో పాత్రలే కాకుండా విలన్ పాత్ర ఇట్లా ప్రభాసే వేయబోతున్నాడంట కనుక రెండు పాత్రలు ఉన్నాయి గనక రెండు హీరోయిన్లు పెట్టే అవకాశం ఉన్నదనే మాట అయితే ఈయన పడుతున్నది ఇక ఇద్దరికి జోడి కావాలి కదా మళ్ళా అందులో ఇసు వంటి అదృష్టం ఎవరికి వార్త అనేది మస్తుగా ఎదురు చూస్తున్నావు మీరు గిట్లా ఎవరికోట కోటేస్తారు ఇక ప్రభాస్ పక్కన గిట్లా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వల్లా ఇక ఆ కథ పరంగా చూసుకుంటే ఇక వేరే లెక్క ఉంటుందని అంచనాలు అయితే వేసుకోవచ్చు కనుక ఎవలైతే కరెక్ట్గా జోడీ లెక్క కుదురుతారనేది అంచనాలు వేసి కామెంట్లలో కమెంట్ పెట్టుకుని అట్లనే వాడు అది కూడా నొక్కరి మళ్ళొస్తా